ఫ్రెండ్స్, నా పేరు కాదర్ భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఛానల్కి ఏంటి అడుగుతున్నారంటే ఏబిఎస్ ఛానల్ చేయాలి, ఫ్రీ ఛానల్స్ చేయాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఏబిఎస్ ఛానల్ చేయడానికి ఇంకో ఫ్రీ ఛానల్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో మీరు మనము ఒకటి గుర్తు ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మన ఛానల్ తెలుగు టెక్నికల్ ప్రో కాబట్టి మనకు తెలుగులో ఏవైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటే, ఏమైనా తెలుగులో మనకు ఇష్టమైనటువంటి ఛానల్స్ కానివ్వండి, ఇంకో సెట్టింగ్స్ ఏమైనా కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాటి కొరకు అయితే మనము చాలా వరకు చేస్తాం. సో అలాంటి తెలుగు లేనప్పుడు నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ చూపింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంతా తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు ఛానల్స్ కోసం ఎక్కువ ఆతృప్తగా చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, కానీ మన యొక్క సబ్స్క్రైబర్ల కోరిక మేరకు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ ఛానల్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్లో ఏబిఎస్ 275 ఈస్ట్లో ఉన్నటువంటి ఈ శాటిలైట్ను ఎలా ట్రాక్ చేయాలి, అండ్ మారినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఎన్ని ఛానళ్ళు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీగా వస్తున్నాయని అప్డేట్స్ ఇప్పుడు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనము ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇందాక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ పొందేందుకు కొరకై పక్కనున్న బెల్ సింబల్ను ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏబిఎస్ యాంగిల్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం, కొత్తగా ఎవరైనా చూస్తున్న వారి కోసం అయితే వారు ఎలా ఉంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ డిష్ చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, యథావిధిగానే మామూలుగా 75 డిగ్రీస్ అంటే మనకు వీడియో కాన్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా రైట్కి వస్తుంది టాటా స్కై, తర్వాత లెఫ్ట్కి వస్తుంది టాటా స్కై అండ్ వీడియో కాను. సో టాటా స్కై వీడియో కాన్ ఏ యాంగిల్లో ఉంచుకుంటామో అక్కడ నుంచి ఇంకా కొద్దిగా రైట్ రావాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఎల్ఎన్బి స్క్యూ చూడండి, ఎల్ఎన్బి స్క్యూ ఎప్పుడు ఇక్కడ షార్ప్ ఎల్ఎన్బి వాడాను నేను. షార్ప్ ఎల్ఎన్బి ఎప్పుడు కిందికి డౌన్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు షార్పే వాడాలని కాదు, ఈ మోడల్ బట్టి మీరు ఎల్ఎన్బిని ఇలా స్క్యూ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ ఛానల్ వస్తున్నాయి, ఇందులో ఫ్రీ ఛానల్ ఏంటి, పెయిడ్ ఛానల్ ఏంటి అని మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే, యాంగిల్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అన్నీ చూపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం మనం చూస్తామా ఏమేమి ఛానల్ ఫ్రీగా వస్తున్నాయి, ఫ్రీ అందులో పెయిడ్ ఛానల్స్ ఏంటి ఉన్నాయని. ఓకే రండి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఇప్పుడు మనము ఎన్ని ఛానళ్ళు ఫ్రీ ఛానళ్ళు, ఎన్ని ఫ్రీ పెయిడ్ ఛానల్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకి ఏబిఎస్ అనేది శాటిలైట్ ట్రాక్ చేసాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీజీ 2 బాక్సెస్ ఎవరికైతే ఉంటాయో, సో ఎంపీజీ 2 బాక్సెస్ అనేది ఎవరికి సపోర్ట్ చేయదు ఏబిఎస్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏబిఎస్ ఎవరైనా ట్రాక్ చేయదలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంపీజీ 4 అనే టెక్నాలజీ కలిగినటువంటి సెటప్ బాక్స్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే, ఇందులో మనకు టోటల్గా మనము ఫ్రీ ఛానల్లో పెయిడ్ ఛానల్ రెండు కలిపి నేను స్కాన్ చేశాను. ఇందులో ఎన్ని ఛానళ్ళు వచ్చాయంటే మొత్తం 120 ఛానళ్ళు దాకా వచ్చాయి. అబౌట్ మీకు అందులో ఫ్రీ ఛానళ్ళు వచ్చి కేవలం 12 ఛానళ్ళు మట్టుకే స్కాన్ అవుతున్నాయి. సో ఫ్రీ ఛానల్ గురించి మనం చెప్పుకోవాల్సింది వస్తే 12 ఛానళ్ళు ఉన్నాయి, అందులో తెలుగు ఛానల్ అయితే ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఇంకా పెయిడ్ ఛానల్లోకి మనం వెళ్ళినట్లయితే మిగతా 100 ఛానల్స్ పెయిడ్ ఛానల్సే. పెయిడ్ ఛానల్ మనకి ఎలాగో అవసరమూ లేదు. కాకపోతే ఒకసారి ఫ్రీక్వెన్సీ వచ్చి 1, 2, 4, 2, 4, అలాగే హారిజంటల్ పోలారిటీ, తర్వాత సింబల్ రేట్కి వచ్చేసరికి 3000 ఫ్రెండ్స్. ఈ ఫ్రీక్వెన్సీని మీరు పెట్టుకొని స్కాన్ చేసుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏబిఎస్ ఛానల్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఇక్కడ ముందుగా సి బ్యాండ్లు ఏమైనా ఉన్నాయని నేను స్కాన్ చేశాను. సి బ్యాండ్లో సంబంధించి ఫ్రీ ఛానల్స్ మనకి 4 ఛానల్స్ అనేవి స్కాన్ అయ్యాయి. ఈ ఛానల్ 55, ఛానల్ 36, ఛానల్ నెంబర్తో 97 అని ఇలా. తర్వాత నేను కేయూ బ్యాండ్లోకి వెళ్ళి మనం స్కాన్ చేసాం ఫ్రెండ్స్. కేయూ బ్యాండ్లో మనకు వచ్చేసరికి ఇక్కడ ఒక 8 ఛానల్స్ అలా స్కాన్ అయ్యాయి. సో అందులో 10-1 ఒకటి, తర్వాత వచ్చి ద చర్చ్ ఛానల్ అనేది ఒకటి, తర్వాత వచ్చి డే స్టార్ ఛానల్ అని ఒకటి, ఆ తర్వాత కర్నల్ 10 ఆసియా ఛానల్ అని ఒకటి, సెలబ్రేషన్ టీవీ ఒకటి, ఆ తర్వాత ఏబిఎస్ డెమో మనకు ఎలాగో తెలుసు కాబట్టి అది వచ్చి, ఆ తర్వాత ఎస్బిఎన్ ఇంటర్నేషనల్ ఛానల్ అని మరొకటి, తర్వాత రియల్ వియూ టీవీ అని ఒకటి, ఇలా ఛానల్ 57 ఒక ఛానల్, తర్వాత ఛానల్ 94 అని ఒక ఛానల్, ఛానల్ 11 అని ఒక ఛానల్,
తర్వాత ఛానల్ 10 అని ఇలా ఛానల్స్ మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత అక్కడి నుంచి చూసినట్లయితే ఇక్కడి నుంచి మనం గమనించండి, ఇక్కడి నుంచి చూసినట్లయితే అన్నీ ఇక్కడ ఫోనెక్స్ ఛానల్ నుండి ఇక్కడ డిబిసి, తర్వాత సిటీ టీవీకి విట్ సివి బంగ్లా, డిడి బంగ్లా, తర్వాత మ్యూజిక్, ఎంటీవీ, స్టార్, హెచ్బిఓ ఇవన్నీ సంబంధించి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని పేడ్ అయిపోయాయి మనకి. సో ఈ ఛానల్ అంటేటివి ఏవి మనకు అనేటివి ఫ్రీ అనేటివి లేవు, అన్ని పేడ్ ఛానల్లే ఉన్నాయి. కాబట్టి ఆ ఛానల్ మనం ఒకవేళ ఓకే చేసినా కూడా అవి ప్లే అవ్వవు, స్క్రాంబుల్డ్ అనేది మనకి డిస్ప్లే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం 170 ఛానల్స్ అనేవి స్కాన్ అయ్యాయి, అయినా మటుకు కూడా మొత్తం అన్నీ కూడా మీకు చూడండి పేడ్లోనే ఉన్నాయి. ఫ్రీకి వచ్చేసరికి ఏం లేవు ఫ్రెండ్స్, ఓన్లీ 11 మటుకే ఉన్నాయి. సో ఈ వీడియో నాకు తెలిసి పెద్దగా ఎవరికి ఉపయోగపడదు కూడా అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏదైనా ఉన్నట్టు చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి తెలుగు ఛానల్ ఏది ఏవి ఇందులో లేవు. సో ఎవరైనా ట్రాక్ చేసుకోవాలి, వాటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పడానికి కోసమే నేను చేశాను. ఈ సంబంధించిన ఫ్రీక్వెన్సీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము డీడీ ఛానల్, డీడీ సిగ్నల్లో పెట్టి డీడీ యాంగిల్లో పెట్టినట్లయితే డీడీలో ఎన్ని ఫ్రీ ఛానల్స్ వస్తున్నాయి, అందులో ఏమున్నాయనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగే ఈ డీడీ ఛానల్కి సంబంధించి మీకు యాప్స్ కూడా చెప్తాను, తర్వాత డీడీ వర్సెస్ అండ్ పేడ్ ఛానల్లో ఏది బెస్ట్ అనేది చెప్తాను. దీనికి సంబంధించి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు ఉంటాను, దానికోసం మీరు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.